కానిస్టేబుల్ అభ్యర్థులు అపోహలకు గురి కావద్దని హోంమంత్రి తానేటి వనిత హెచ్చరించారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు సీఎం జగన్ ఆధ్వర్యంలో ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్న మంత్రి ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి పారదర్శకంగా సజావుగా జరిగాయన్నారు అభ్యర్థులు వారి ప్రతిభ తెలివితేటలు మెరిట్ ఆధారంగానే ఉద్యోగం పొందుతారని హోంమంత్రి స్పష్టం చేశారు మాయ మాటలు చెప్పేవారిని నమ్మి మోసపోవద్దని హోంమంత్రి హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఈ మధ్య కాలంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ఆధ్వర్యంలో మా హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ మధ్య కాలంలోనే వాళ్ళకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది కొంతమంది క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది ముఖ్యంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరి మాటలు నమ్మద్దు రోజున మీ తెలివితేటలు మీ ప్రతిభను బట్టి మీరు క్వాలిఫై అయిన దాన్ని బట్టి మీకు వచ్చిన మెరిట్ని బట్టి మీకు ఉద్యోగాలు వస్తాయి అంతే తప్ప ఎవరో నాకు తెలుసు లేకపోతే హోంమంత్రి గారు నాకు తెలుసు సీఎంఓల పలానా వాళ్ళు తెలుసు నేను ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు చాలామంది ఉంటారు మీ చుట్టూ ఉంటారు దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు మోసపోవద్దు మోసపోయిన తర్వాత మేము విధంగా మోసపోయామని చెప్పి బాధపడవద్దు దయచేసి మీ మెరిట్ని మీరు నమ్ముకుని మీ ఉద్యోగాలు మీరు సాధించండి జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగానే జరుగుతుంది గతంలో సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దయచేసి ఆ విషయాన్ని మర్చిపోకండి మీరంతా మీ మెరిట్ని నమ్ముకొని కష్టపడి చదువుకోండి ఈవెంట్స్లో పాల్గొనండి చక్కగా ప్రాక్టీస్ చేయండి మీరు ఎప్పుడైతే క్వాలిఫై అవుతారో మీ ఉద్యోగం మీ చేతుల్లోనే ఉంటుంది తప్ప వేరే వాళ్ళ చేతిలో మీ జీవితాలు పెట్టొద్దని దయచేసి అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు